కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో స్వాతి గార్డెన్స్లో నిర్వహించిన ఆర్ఎంపీ పిఎంపీ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆశీర్వాద సభలో పాల్గొన్న అపధర్మ మంత్రి ఈటల రాజేందర్. ఎక్కడ ఎవరికి ఆపదన్నా మేము ఉన్నామనే భరోసా 56 సంవత్సరాల చరిత్రలో ఎవరు చేయకుండా చేసి నేను ఒక్కటే చెప్తున్నాను. ఉదాహరణకి అన్న ఉంటున్నారు, కరెంటు కోసం మీరు పడ్డ బాధ ఎప్పుడు లోవల్టీ దీపానికి వెళ్ళేది మీ బాధ చివరి మన మనిషి ఎలా మోటార్ నడవకపోతే కుండబెట్టేది స్టార్ట్ అది మోటార్ కాలిపోయింది. అంటే కాలిపోయిన మోటార్లు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు నడవని మోటార్లు ఇవాళ గుడ్డి దీపాల వెలుగులు మీ జీవితం కొనసాగింది. ఇవాళ ఇక్కడ ఒక్క మండలంలో కూడా అంతకుముందు 10 సబ్స్టేషన్ ఉంటే 30 సబ్స్టేషన్ నిర్మించిన 10 సబ్స్టేషన్ ఉంటే వెళ్ళిపోతున్నాం 30 సబ్స్టేషన్ నిర్మించారు. అన్ని మండలంలో 132/11 132/33 సబ్స్టేషన్ ఒక 1000 రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఎందుకు భూమి లేక రాగుతుందని అన్ని మండలం నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మండలాలు కూడా 132/33 ఉండాలి సబ్సిడీ ఉంటాం. ఈ నియోజకవర్గంలో 220 కేవీ సబ్సిడీ ఇవాళ కూడా కష్టపడి ఈ స్థాయి వచ్చిందన్నమాట. ఈ నియోజకవర్గం నిజంగానే అదృష్టం. ఏంటంటే ఇవాళ ఏదంటే అది చేసుకోవాలనే సత్తా ఉంది, ఏదంటే అది క్షణాల మీద చేసుకునే సత్తా ఉంది పెట్టుకోండి. ఇక మళ్ళీ ఇది ఎప్పుడు వస్తుందో ఏం వస్తుందో తెలియదు కానీ ఇప్పుడైతే వచ్చి ఉన్నది. మీరు ఇంతకుముందు మా అన్న చెప్పి 100,000 వినిపిస్తారు, 200,000 ఏంటంటే సార్ మీరు 200,000 ఓట్లే పడేయారు. అర్థమైందంటే ఓట్ పడ్డ ప్రతి ఓటు నీకే ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఫోన్ చేసిన పార్టీ అది కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబ పార్టీ. మరి వారు ఎట్లా కలిసి ఉంటారో మనకు తెలియదు, ఎట్లా రేపు కలిసి పోయినట్లో మనకు తెలుసుకుంటుంది. మనిషికి ఆత్మభావం ఉంటుంది, ఆత్మభావాన్ని రేషాన్ని ఈ భూమి మీద కొనుక్కునే ఎవరు లేడు, ఎవరు లేడు కొనుక్కుంటాడు. రేషం లేని వాళ్ళని రండని కొనుక్కుంటాడు, రేషం లేని వాళ్ళని ఎన్టీఏ మిత్ర కోసం ఆశపడేవాళ్ళని తప్పక కొనుక్కుంటారు. వాళ్ళు వేల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు 100,000 ఉండేటువంటి అవసరం లేదు, 100లో ఎక్కడో ఒక్కడో అరవై ఉంటారు తప్ప ఎక్కువ అవసరం లేదు. ఇదిగో ఆ కుట్రలు ఆ కొనుగోలు వివరాలు మన పల్లెల్లో జరుగుతున్న విషయం నాకు రిక్వెస్ట్ తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఒక మనిషి, నీకు తెలుసు బాధ తీసుకుంటాను. నా వాళ్ళైనా నీ వాళ్ళైనా తప్పు చేస్తే నేను భరించుకుని కాదు, నేను ముక్కు మీదనే అనేది తప్పు నెప్పలేదు. కాబట్టి ఇవాళ ఈ సందర్భంలో మీలాంటి వాళ్లకు అనేక విషయాలు తెలిపితే ఎవడెవడు పొద్దు పొద్దున సాగు మూడు నేను చెప్పినటువంటి ఈ 2 సర్టిఫికెట్లు ఇచ్చేది, ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చేది, ప్రభుత్వ పరంగా కొంచెం పొందేది. ఈ విషయంలో ఎల్లవేళ మీ ఇంట్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.